చారిత్రక నేపథ్యం ఉన్న చీరాల నియోజకవర్గ ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని వైసీపీ యువనేత కరణం వెంకటేష్ బాబు అన్నారు. ఈపురపాలెంలో జరిగిన వైఎస్ఆర్సీపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభలో ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ దామర్ల శ్రీకృష్ణ, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలీ కుమారి, మాజీ ఎంపీటీసీ గోలీ ఆనందరావు పాల్గొన్నారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, భయపడే ప్రజెంట్ ప్రదేశం కాదు ఇది. చీరాల అనేది ఎప్పటి నుంచో ఉన్న ఉద్యమాల గడ్డ. దాంట్లో చిన్న చిన్న ఆకు రౌడీలకు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అది గుర్తుంచుకోవాలి. ఇక్కడ పుట్టిన వాడి ప్రతి ఒక్కడికి పౌరుషం ఉంటది. పౌరుషాన్ని బయటకు తీయండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయాన్ని పాల్గొనండి. తప్పకుండా మీ అందరికి నాన్నగారు అండగా ఉన్నారు, సునీత అక్క గారు అండగా ఉన్నారు, అదేవిధంగా పాలే రామారావు గారు అండగా ఉన్నారు, అమృతపల్లి గారు అండగా ఉన్నారు, సురేష్ గారు అండగా ఉన్నారు, జంజనం గారు అండగా ఉన్నారు, శ్రీకృష్ణ గారు అందరికీ అండగా ఉన్నారు. ఎందుకంటే మనం చెప్తా ఉన్నారు ఆయన, నేను మాట్లాడిన దానికి ఇవన్నీ ఏం జరగాలి, ఎప్పుడో జరిగేది, నేనే మాట్లాడుతున్నాను. యువకులందరూ మీరు ఎంత అంటే అందరికన్నా యువకుడు ఆయన, ఆయన ఏమన్నా మాట్లాడతారు. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో సమన్వయం పాటిద్దాం, మన ప్రభుత్వానికి మంచి పేరు తెద్దాం, కలిసికట్టుగా పనిచేసుకుందాం, మన గ్రామాలను అభివృద్ధి పదం నడిపించడానికి చేయి చేయి కలుపుదాం. మనం ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ పనిచేసినందుకు మనస్సాక్షిగా వస్తారు అనుకోవాలి, మనస్తృప్తిగా ఉండాలా. మనకు కూడా మనం ఏం చేస్తాం, ప్రజలకు అండగా ఉన్నామా, ప్రజలకు భయపెడుతున్నాం అనేది ఇక్కడున్న మనందరం కూడా ఒక్కసారి మనస్సాక్షి వేసుకుంటే, ఎవరైతే ఈ పాటికి కుప్పి గంతులు వేస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడైనా ఒక మంచి బుద్ధి కలగాలని ఆ దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను. ఎవరి దగ్గర ఇవ్వండి, బడుగు బలైన వర్గాల దగ్గర, పేద ప్రజల దగ్గర, రైతు కుటుంబాల దగ్గర, మరీ ముఖ్యంగా యువకుల దగ్గర కుప్పి గొంతులు చాలు. మంచితనంతో అందరికి కూడా దగ్గర ఉన్నారు. మంచితనం మిమ్మల్ని కోట్ల మందికి చేరుస్తుంది. మీరు పెట్టే భయాన్ని చివరికి మీ ఇంట్లో మీ గడిలో తాళం వేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు కూడా పెద్ద చిన్న పాటియ్యాల, మనందరికి పెద్దవారు ఉన్నారు, గౌరవంగా మాట్లాడాలి. ఎలా పడితే నోరు పారేసుకున్న వారికి నేలకు ఏ విధంగా ఉంటుందో మీ అందరూ చూస్తూ ఉంటారు. వారికి సమాధానం చెప్పే సమయం కూడా తప్పకుండా దగ్గర ఉంటుందని అందరూ కూడా తెలియజేసుకుంటారు.